నీన్రా ఊరు మీ అమ్మ కడుపులు మాడా, దండలేసి చంపేస్తారా? కూర్చోండి కూర్చోండి. సారీ సార్, మీరు దండల్లో ఇరుక్కుపోయిన సంగతి మర్చిపోయాం. కానీ ఇప్పుడు మంత్రి వెంకబాబురావు గారికి గన్నీ బుక్ తరపున బుష్ లాడెన్ గారు మెడల్ ప్రజెంట్ చేస్తారు. ఉంటాను గడు అడుగున్నాడు కానీ బొర్రలేదు వీడికి. మెడలో పడివేస్తున్నాడు ఏంట్రా బాబు? ఓన్లే పళ్ళమని మనకు తెలుసుకుని ఇంటికి తెల్ల కదా. ఈ మెడల్తో పాటు వారికి గన్నీ బుక్ కూడా ప్రజెంట్ చేస్తా. నాకు చాలా సంతోషంగా ఉంది, అలాగే చాలా బాధగా కూడా ఉంది. సంతోషం ఏమిటంటే లాడెన్ బుష్ గారు, బుష్ లాడెన్ గారు ఎక్కడో అమెరికా నుంచి అంత దూరం నుంచి నా కోసం రావడం సంతోషం. ఇంకా బాధ ఏమిటంటే ఆయన ఇక్కడికి వచ్చి ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుని ఓ 5-స్టార్ హోటల్లో దిగడం. అందుకని గన్నీ బుక్ కమిటీ వారికి ముందు ముందు ఇలాంటి ఇబ్బందులు లేకుండా సొంత గెస్ట్ హౌసులు కట్టుకోవడానికి మన అసెంబ్లీ పక్కనే 500 ఎకరాలు కేటాయిస్తానని వాగ్దానం చేస్తున్నాను. ఇంకా నయం, అసెంబ్లీ రాసిస్తానం లేదు. మీ వాగ్దానం ప్రెస్ వాళ్ళకి నచ్చినట్లేదు, రేపు పేపర్లో ఏం రాసేస్తారో ఏంటో. నేనున్నాను కదా, వాళ్ళకి ఎలా జలకిస్తానో చూడు. మా జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా సొంత ఇల్లు కట్టుకోవడానికి గాను అసెంబ్లీ పక్కన ఉన్నటువంటి పబ్లిక్ గార్డెన్ కేటాయిస్తున్నాను. ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్, ఏది ముందు చెప్పంటారు? గుడ్ న్యూసే ముందు చెప్పు. నిన్న జరిగిన గన్నీ బుక్ సన్మానం గురించి పేపర్ వాళ్ళు బ్రహ్మాండంగా రాశారు. కవర్ చేయక ఏం చేస్తారా, అలా కవర్లు పంపించాను కదా, మరి బ్యాడ్ న్యూస్ ఏంటి? మీ కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ వచ్చింది సార్. మినిస్టర్ కదా, నన్ను ఎలా అరెస్ట్ చేస్తారా? అసెంబ్లీ స్పీకర్ పర్మిషన్ తో వచ్చారు సార్. ఎందుకు సార్ నన్ను పిలిపించారు? మీ మీద కేసు పెట్టారు. ఎవరు? నేను. ఎవరమ్మా నువ్వు? నిరుద్యోగిని. ఏంటి నీ ప్రాబ్లం? 1992 సంవత్సరంలో అది అక్టోబర్ నెల 2వ తేదీ మహాత్మాగాంధీ విగ్రహం కింద పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న బహిరంగ సభలో ఒక నాయకుడు, ఒక రాష్ట్ర మంత్రి, ఒక బాధ్యత గల మనిషి, ఒక బిగ్ జెంటిల్మెన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, అలా చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇప్పిస్తాను అని, మహాత్మాగాంధీ మీద ప్రమాణం చేస్తున్నాను అని దిస్ బిగ్ హానరబుల్ జెంటిల్మెన్ వాగ్దానం చేశాడు యువర్ ఆనర్. ఆ వాగ్దానాన్ని నమ్మిన నా కన్న తండ్రి నా కోసం, నా చదువు కోసం ఉన్న ఆస్తిని, ఉన్న ఇంటిని, ఒక మేకను, 2 కోళ్లను, ఒక బండిని, ఒక సైకిల్ని, చివరికి నా పెళ్ళ మెడలో మంగళసూత్రాలు తెగ నమ్మి డిగ్రీ సంపాదించాను యువర్ ఆనర్. 1996 సంవత్సరంలో సరిగ్గా మే మాసం 12:00 PM ఒక్కసారిగా నా పెళ్ళం ఉరివేసుకుని చచ్చిపోయింది యువర్ ఆనర్. బికాస్ ఆఫ్ దిస్ హానరబుల్ జెంటిల్మెన్. దారిద్ర్యాన్ని భరించలేక నా కన్న తండ్రి ఆత్మహత్య తీసుకున్నాడు. అది చూసి నా తల్లి చనిపోయింది. ఈ 3 హత్యలకు కారణం దిస్ హానరబుల్ మినిస్టర్ యువర్ ఆనర్. కానీ నాకు ఇంతవరకు ఉద్యోగం రాలేదు యువర్ ఆనర్. సో యువర్ ఆనర్, సెక్షన్ 306, 307, 308 ఏ ప్రకారం 3 హత్యలు చేసిన ఈ మనిషికి ఒక్కొక్క హత్యకు 14 ఇయర్స్ చొప్పున 14 × 3 = 42 ఇయర్స్ 42 సంవత్సరాలు ఏకకాలంలో కఠిన కారాగార శిక్ష విధించాల్సిందిగా, లేదా 3 సార్లు ఉరి శిక్ష వేయాల్సిందిగా, లేదా ఈ క్షణమే వాగ్దానం ప్రకారం నాకు ఉద్యోగం ఇప్పించాల్సిందిగా మీకు మనవి చేసుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇది ఆగస్ట్ 29, 2007. ఈ నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పిస్తానని చేసిన ప్రామిస్ ని నిలబెట్టేదాకా ఈ మినిస్టర్ ఈ నిరుద్యోగికి నెలకు 25,000 సాలరీ చెల్లించాలి. ఇది బరువెక్కిన బండ లాంటి గుండెతో బల్లగుద్దీనే చెప్పే బలమైన తీర్పు. ఆర్ యు హ్యాపీ?